భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని బోయిన్పల్లి మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఎగురవేశారు. వారు మాట్లాడుతూ లోక్సభలో 2 స్థానాల నుంచి 303 స్థానాలను గెలుచుకోవడం, భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం జరిగిందన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఎగురవేయడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు భోగిజీ గంగాధర్ చారి, బీజేపీ మండల అధ్యక్షులు కోనుకాటి హరీష్, ఓబీసీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి రాజూరి కిరణ్, సోనపల్లి అనిల్, కళ్యాణం అనిల్, లక్ష్మీరాజం, సుంకబాబక ప్రభు, రేగురి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ బోయిన్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక బస్టాండ్ బోయిన్పల్లి బస్టాండ్ వద్ద ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఈ యొక్క సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుంది. దానికి కారణం భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం అని చెప్పి ఇక్కడ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జెండావిష్కరణ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి చుప్పదండి నియోజకవర్గం బోయిన్పల్లి మండల కేంద్రంలో మన మండల బీజేపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మరి ఈనాడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి బీజేపీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పి మరి ప్రపంచంలో మీ అందరికీ తెలుసు 500 సంవత్సరాల చరిత్ర గలటువంటి అయోధ్య రామాలయాన్ని ఏ ప్రభుత్వం కూడా చేపట్టినటువంటి సందర్భంలో మరి రామాలయ నిర్మాణంతో పాటు ఈనాడు త్రిపుల్ తలాక్ అయితేనేమి, ఇవాళ 370 ఆర్టికల్ అయితేనేమి, ఇటువంటి గొప్ప సహాయ శక్తులైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఇవాళ భారత్ను ప్రపంచంలోనే ఒక దేశంగా ఒక టాప్ 1 గుర్తులను తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కల్పిస్తున్నటువంటి సందర్భంలో మరి ఈనాడు ఈ ఫౌండేషన్ ఈ ఆయుర్వేద దినోత్సవానికి చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, భారతీయ జనతా పార్టీ మరి కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి విజయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.